मुख्यमंत्री जगनमोहन रेड्डी सहकारंतो उपाध्याय समस्या परिष्कारं कोसं निरंतरं कृषि चेस्तानानि उपाध्याय एम्मेल्सी अभ्यर्थि पर्वतरेड्डी चंद्रशेखर रेड्डी अन्नारु। विद्या संस्थलकु दूरंगा उंटू इक तानु प्रजा सेवलोने गडुपुतानानि स्पष्टं चेशारु। एम्मेल्सीगा डिक्लरेशन अंदुकुन्न आयन तोलिसारिगा नेल्लूरुकु विच्चेसिन संदर्भंगा माजी मंत्री नेल्लूरु नगर एम्मेल्ये अनिल कुमार यादव आदेशालतो वैसीपी श्रेणुलंता कलिसि चंद्रशेखर रेड्डिकि मद्रासु बस्टाण्डु नुंचि भारी र्याली एर्पाटु चेशारु। पेद्द संख्यलो नायकुलु कार्यकर्तलतो पाटु విద్యార్థులు కూడా ఆయనకు ఘనస్వాగతం పలికారు। పూలమాలలు శాలువాలతో సత్కరించారు। అనంతరం కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలలో ఆయన మీడియాతో మాట్లాడారు। తన గెలుపులకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు। మూడు జిల్లాల్లో మంచి మెజారిటీ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు। ప్రధానంగా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తానని స్పష్టం చేశారు। ఇంకా అనేక అంశాలను ఆయన మీడియాకు వివరించారు। ఆయనతో పాటు ఆయన సతీమణి కుమారుడు కుమార్తె ఉన్నారు। తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ నిన్నటితో పూర్తయింది। రాత్రి అంటే తెల్లవారుజామున 4 గంటలకల్లా ఎన్నికల ఫలితాలు కూడా ప్రకటించడం జరిగింది। మొత్తం మీద ఒక మంచి మెజారిటీతో ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నికలలో నన్ను అందరూ కూడా ఆదరించి గెలిపించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది। సంతోషం అనడం కంటే కూడా ఒక బాధ్యతను పెంచిందని నేను అనుకుంటున్నాను। నేను మొట్టమొదటిగా ఒక టీచర్గా ఉండాలని ఆశపడ్డాను। విఆర్ కాలేజీలో ఒక లెక్చరర్గా నా ప్రస్థానం ప్రారంభమైంది। అలా కృష్ణ చైతన్య కాలేజీని ప్రారంభించడం అది అభివృద్ధి చెందడం ఆ తర్వాత అనుకోకుండా రెడ్ క్రాస్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడం అప్పటికే 25 సంవత్సరాలకు పైగా ఒకే కమిటీ అక్కడ ఉండడం అక్కడ కంటెస్ట్ చేసి ఒక మంచి మెజారిటీతో ప్యానెల్ంతా గెలవడం నేను చైర్మన్ కావడం అయితే ఆ 3 సంవత్సరాల కాలంలో ఆ కోవిడ్ టైంలో సమాజానికి కొంత సేవ చేసే అవకాశం కూడా భగవంతుడి కల్పించినందుకు ఎప్పుడూ కూడా నేను సంతోషపడతా ఉంటాను। ఆ భగవంతుడికి రుణపడి ఉన్నానని అనుకుంటాను। అయితే అనుకోకుండా 6 నెలల క్రితం గౌరవ ముఖ్యమంత్రి వరిలో వైస్ జగన్మోహన్ రెడ్డి గారు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కంటెస్ట్ చేయమని ప్రపోజల్ పెట్టారని తెలిసినప్పుడు కొంత సంతోషపడ్డాను। అయితే మీ అందరికీ కూడా తెలుసు ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొట్టమొదటి నుంచి కూడా ఉపాధ్యాయ సంఘాల్లో చాలా సంఘాలు ఉన్నప్పటికీ కూడా ఒక్క సంఘం మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుంది। వారు మాత్రమే గెలుపొందుతూ ఉన్నారు। వారి మీద కంటెస్ట్ చేయడానికి కూడా ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి। ఒకవేళ కంటెస్ట్ చేసినా కూడా చాలా తక్కువ ఓట్లతో మాత్రమే అవతల వాళ్ళకు కూడా వచ్చిన సందర్భాలను మనం ప్రతి సందర్భంలో కూడా గమనిస్తూనే వస్తున్నాం। అయితే అలాంటి సందర్భంలో నన్ను ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయమని చెప్పినప్పుడు చాలా మంది నా దగ్గర అనుమానం కూడా వ్యక్తం చేశారు। ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు మీరు ఎంతవరకు చేయగలరు ఇప్పటిదాకా స్టాటిస్టిక్స్ కూడా చూస్తే ఎట్లా ఉన్నాయో మీకు అర్థమవుతుంది కదా అననే అభిప్రాయాన్ని కూడా చెప్పారు। నేనైతే ఒకటే అనుకున్నాను నేను నా నుంచి ఎలాంటి ప్రపోజల్ లేకుండానే ఒక అవకాశం నాకు ఇచ్చినప్పుడు భగవంతుడు నా వల్ల 10 మందికి మంచి చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాడేమో ఇది ఒక భగవంతుని నిర్ణయమేమో అనుకున్నాను। అనుకొని నాకు ఆ రోజు ఎంతమంది కూడా ఇది క్లిష్టమైనది అని చెప్పినప్పటికీ కూడా నేను ఒక నమ్మకంతో తప్పకుండా మంచి జరుగుతుంది నా వల్ల 10 మందికి మంచి జరుగుతుందేమో అన్న ఒక ఆశతో నేను ముందుకు రావడం జరిగింది। ఆ సందర్భంలో నాతో పాటు కొన్ని వందల మంది ఈ మూడు జిల్లాలలో కలిసి పనిచేశారు। వారందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు కాదు వారందరికీ కూడా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను। వారందరితో నా ప్రయాణం ఉంటుంది। ప్రైవేట్ విద్యా సంస్థలకైతే వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి అంటే స్కూల్ రికగ్నైజేషన్ ఇంతకుముందు 10 ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ ఉండేది ఇప్పుడు 3 ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ చేసుకోవాల్సిన అంటే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 3 ఇయర్స్కే ఒకసారి రెన్యువల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది। 3 ఇయర్స్కి ఒకసారి వాళ్ళ రికగ్నైజేషన్ రెన్యువల్ చేసుకోవాలంటే చాలా కష్టం అంటే ఒక సంవత్సరం పాటు ఒక కరస్పాండెంట్ రెన్యువల్ కోసం తిరగాల్సి వస్తూ ఉంది అలా చాలా కష్టపడుతూ ఉన్నారు। ఈరోజు చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మూతపడే పరిస్థితి వస్తున్నాయి। ఒకటి మనం గుర్తించాల్సింది ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా వారు చదువుకొని వారు తన కాలం మీద తను నిలబడాలన్న ఆలోచనతో ఒక విద్యా సంస్థను ప్రారంభించడం 10 మందికి ఉపాధి కల్పించడం అందులో కూడా చాలా తక్కువ ఫీజెస్తోనే ఆ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నారు। అటువంటి ఇన్స్టిట్యూషన్స్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది। అలా రికగ్నైజేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్సే కానీ వారేమి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కానీ గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ కావాలని కూడా ఎవరు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కోరుకోవట్లేదు। ఈ అనుమతులు ఇచ్చే విషయాల్లో కొంచెం సడలింపు ఉండి వారికి సులభతరంగా కొంచెం ఆ రికగ్నైజేషన్స్ వచ్చే సందర్భాల్ని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చేయాలనే ఆలోచన వారందరికీ కూడా నా దృష్టికి తేవడం జరిగింది। నాకు కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేసే వ్యక్తిగా నాకు ఆ సమస్యల గురించి కూడా తెలుసు కాబట్టి ఇవి ఆల్రెడీ నేను సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా
జరిగింది ప్రభుత్వ పెద్దల దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది వారి సమస్యను సానుకూలంగా స్పందించి వీలైనంత తొందరగానే వాటన్నిటి కూడా పరిష్కారం ఇస్తామని కూడా తెలియజేయడం జరిగింది అలానే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ కూడా పెద్ద పెద్ద కోరికలు లేవు వారిలో ఎందుకన్నా ఒక అభద్రతగా ఫీల్ అవుతున్నారు కొంతమంది అంటే ఈ మధ్య ప్రవీణ్ ప్రకాష్ గారు విజిట్స్ చేస్తా ఉన్నప్పుడు ఆయన విజిట్స్ చేస్తున్నారు ఏదో పనిష్మెంట్స్ ఇస్తారంట అనే ఆందోళన కనిపించింది నేను అందరికి టీచర్స్ కూడా చెప్పాను మీరు అలా ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు ఏ సమస్య వచ్చినా కూడా నేను స్పందిస్తాను నేను ఉంటాను ఎక్కడైనా మీకు అనుకోకుండా ఒకవేళ సస్పెన్షన్ గాని లేదా ఏదైనా నోటీస్ వచ్చినా కూడా నేను బాధ్యత తీసుకొని మీకు ముందుంటానని నేను అందరికి కూడా వెళ్ళిన ప్రతి దగ్గర కూడా మాట ఇచ్చాను నేను మీ నుంచి కూడా నేను వారందరికీ కూడా మాట చెప్తున్నాను మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఒక క్వాలిటీ టీచింగ్ ఇవ్వగలరు ఒక చెట్టు కింద కూడా టీచ్ చేసి క్వాలిటీ టీచింగ్ ఇచ్చి ఒక మంచి విద్యార్థిని తయారు చేయగలడు ఒక టీచర్ అలాంటి గొప్ప ఫీల్డ్ టీచర్ ఫీల్డ్ అలా టీచర్కి ఒక ప్రశాంతత టెన్షన్ లేనటువంటి వాతావరణాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో నేను వారి తరఫున ప్రభుత్వంతో మాట్లాడి ప్రయత్నిస్తానని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయ కేతనం ఎగరవేసి చిత్తూరు జిల్లా నుంచి నెల్లూరుకు విచ్చేస్తున్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి దారి పొడవున అభిమానులు బ్రహ్మరథం పట్టారు ఆ జిల్లా నుంచి ఈ జిల్లా వరకు ఉన్న అన్ని నియోజకవర్గాల మండలాల ప్రధాన కూడళ్లలో ప్రైవేటు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాల నేతలు వైసీపీ శ్రేణులు అభిమానులు ఘనస్వాగతం పలికారు ఉత్కంఠపోరులో ఘన విజయం సాధించిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని చూసి అభినందించేందుకు ప్రజలు ఆయన అభిమానులు వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఉత్సాహంతో వారు నినాదాలు చేసి ఆయన నాయకత్వాన్ని కొనియాడారు చిత్తూరు జిల్లా నుంచి విజయోత్సాహంతో బయలుదేరిన చంద్రశేఖరునికి కాళహస్తి సూలూరుపేట నాయుడుపేట గూడూరు కాకుటూరు భుజభుజ నెల్లూరు అనంతరం నెల్లూరు అయ్యప్పగుడి వద్ద అడుగడుగున ఘనస్వాగతం లభించింది ఆయనకు స్వాగతం పలికేందుకు మద్రాసు బస్టాండ్ వద్ద కృష్ణ చైతన్య విద్యాసంస్థల ఉద్యోగులు ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బంది ఏర్పాట్లు చేపట్టారు మాజీ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు జరిగిన స్వాగత కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నాయకులు ఆదిత్యసాయి అమూల్య స్వచ్ఛంద సంస్థల అధినేత టోనీబాబు వైసీపీ నాయకులు కార్పొరేటర్లు కార్యకర్తలు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి వాతావరణం చల్లగా ఉండి చలిగాలులతో పాటు అడపదడప వాన పడుతోంది దీంతో అటు ప్రజలు ఇటు రైతులు ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుత సీజన్లో అన్ని ప్రాంతాల్లో వరికోత దశకు వచ్చిన నేపథ్యంలో రానున్న భారీ వర్షాలతో రైతన్నలు బెంబేలెత్తిపోతున్నారు ఏ సమయంలో ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు వాన ఎండ దోబూచులాడుతుండటంతో చిరు వ్యాపారులు ప్రజలు అవస్థలు పడ్డారు తూర్పు రాయలసీమ ఉమ్మడి ప్రకాశం నెల్లూరు చిత్తూరు నియోజకవర్గ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది ఆ పార్టీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయ కేతనం ఎగరవేశారు రెండో ప్రాధాన్యతలో కంచర్ల శ్రీకాంత్ 34,110 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు తెలుగుదేశం అభ్యర్థికి 11,511 రాగా వైసీపీ అభ్యర్థికి 3,900 ఓట్లు వచ్చాయి శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై కొనసాగింది శనివారం వేకుజామున 2 గంటలకు విజేతను అధికారులు ప్రకటించారు ఎలిమినేషన్ ఓటింగ్ ప్రక్రియతో తమ సమీప అభ్యర్థి శ్యాం ప్రసాద్ రెడ్డి పేర్నాటిపై 34,110 ఓట్ల ఆధిక్యంతో కంచర్ల శ్రీకాంత్ గెలుపొందారు ఎలిమినేషన్ కౌంటింగ్ ప్రాధాన్యత ప్రక్రియలో మొత్తం 248,360 ఓట్లకు గాను కంచర్ల శ్రీకాంత్ కు 1,24,181 ఓట్లు శ్యాం ప్రసాద్ పేర్నాటికి 90,071 ఓట్లు వచ్చాయి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కోటాకు అనుకూలంగా ఓట్ల శాతం
రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రకారం రెండో ప్రాధాన్యతలో విజేతను అధికారులు ప్రకటించారు. ఎలిమినేషన్ రౌండ్ లో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని పోటీ నుంచి తప్పిస్తారు. వాళ్లకు వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించి ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్లకు కలుపుతారు. ఇలా రెండో ప్రాధాన్యత ఓట్లతో టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్ విజయం సాధించారు. ఈ మేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొంది కంచర్ల శ్రీకాంత్ కు రిటర్నింగ్ అధికారి చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ భారీ మెజారిటీతో ముందంచులో ఉన్నందున నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో శుక్రవారం పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం నెల్లూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో జరిగింది. పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు, అభిమానులు విశేషంగా తరలిరావడంతో టీడీపీ కార్యాలయం కిక్కిరిసిపోయింది. కార్యాలయం ముందు బాణసంచా కాల్చి పసుపు రంగులు పూసుకుంటూ స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమన్నారు. మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని అజీజ్ ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో కంచర్ల శ్రీకాంత్ గెలుపు ఖాయమని, ఆ గెలుపే జగన్ ప్రభుత్వానికి పెద్ద షాక్ అన్నారు. వైసీపీకి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర ఇన్ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ నాయకులు జెన్ని రమణయ్య మాదిగ, తిరుమల నాయుడు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మేము గెలిచేసాము. సెకండ్ రౌండ్ లో గానీ, సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లో దాంట్లో కానీ మేము గెలవబోతున్నాం. అట్నే వెస్ట్ రాయలసీమ కానీ 100-500 ఓట్లు తేడా, అది కానీ దేవుడి దేవుళ్ళ మేము గెలవబోతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలుంటే అందులో 105 నియోజకవర్గాలకి ఈరోజు సెమీఫైనల్స్ లాంటిది. ఇదొక వెర్డిక్ట్, ఇదొక వెర్డిక్ట్. పాపాలు చేస్తే ప్రజల పైన ప్రజలు గొంతు ఇప్పకుండా గొంతు నొక్కేస్తే, అభివృద్ధి లేకుండా ఈ రాష్ట్రాన్ని అధోగతి చేస్తే చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారనేది ఈరోజు తెలిసి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కానీ మీ అందరికీ అర్థమయ్యేటట్టు ఈరోజు ప్రజలు చూపించారని కానీ తెలియచేస్తున్నా. ఇదే దీనికన్నా ఎక్కువ రేపు రిపీట్ అవబోతుంది జనరల్ ఎలక్షన్లో. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గెలవబోతున్నారు అని కానీ, ఈ యొక్క ఎన్నికల ఫలితాలు మన అందరికి కానీ స్ఫూర్తినిస్తున్నాయని కానీ తెలియచేస్తున్నా. ఈరోజు ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-996-9829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-996-9791. Turfu Rayalaseema Pattabhadrula MLCga Kancharla Srikanth Vijayam Sadhinchina Nepathyamlo Nellore Jilla Buchirettipala Mandalamlo టీడీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి తొలుత కేక్ కట్ చేశారు. అనంతరం యువతతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ పట్టభద్రుల అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలుపునకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయంతో వైసీపీకి పట్టభద్రులు సరైన బుద్ది చెప్పారన్నారు. టీడీపీ పార్టీతోనే న్యాయం జరుగుతుందని, పట్టభద్రులు నేడు టీడీపీకి పట్టం కట్టారని తెలిపారు. ఇది టీడీపీ పార్టీ గెలుపునకు ఆరంభమన్నారు. రాబోయే కాలంలో వైసీపీ పతనం ఖాయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెం మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన 13వ తేదీ జరిగిన తూర్పు రాయలసీమ అభ్యర్థి శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారి విజయం కోసం, అలానే ఆయన ఎలక్షన్ కోసం పాటుపడిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులందరికీ, అలానే క్లస్టర్ ఇన్ఛార్జీలకు, యూనిట్ ఇన్ఛార్జీలకు, బూత్ కన్వీనర్లకు, అలానే అన్ని గ్రామాల ముఖ్య నాయకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ మన తూర్పు రాయలసీమ ఎలక్షన్ కౌంటింగ్ తూర్పు రాయలసీమలో ఉండగా అందులో 113,000 ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారికి వచ్చి ప్రత్యుత్తరమైన దాదాపు 27,300 ఓట్ల ఆధిక్యంతో విజయం వైపు దూసుకెళ్తున్న తూర్పు రాయలసీమ అభ్యర్థి అయిన శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ సాయంత్రం 10 గంటల లోపల ఖచ్చితమైన విజయంతో ఎమ్మెల్సీగా కంచర్ల శ్రీకాంత్ గారు శాసన మండలిలో అడుగు పెట్టబోతున్నారని మా అందరి క్లియర్ ఇండికేషన్ తో తెలుస్తుంది.
ముందుగా అలానే తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం ఉంచి ఓట్లేసిన తెలుగుదేశం పార్టీ పట్ల క్యాండిడేట్ పట్ల శ్రీకాంత్ గారి పట్ల ఓట్లేసిన ప్రతి ఒక్క పట్టభద్రులకి అలానే ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరిని అభినందిస్తూ మీ ఆశలతో మీ ఓట్లతో రేపు మీ గలమై శాసన మండలికి వెళ్ళబోతున్న శ్రీకాంత్ గారిని మీ అందరి తరపున తెలుగుదేశం పార్టీ బుచ్చిరెడ్డిపాలెంలో మేమందరం ఆయన్ని ఆయన విజయాన్ని ముందుగానే జరుపుకుంటూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలానే తెలుగు రోజులుగా ఆయన చేసిన కృషికి ఫలితం రాబోతుంది దీనికి ముఖ్యమైనగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రనాయుడు గారు దాదాపు 20-25 రోజులుగా మమ్మల్ని వెంబడి మమ్మల్ని అందరినీ ఉత్సాహపరుస్తూ పార్టీ ఈ గెలుపుకి ప్రధాన కారణమైన మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రనాయుడు గారికి అలానే మండల అధ్యక్షులకు మా పార్టీ క్యాడర్ అందరికి కూడా పేరు పేరున మేము ఇక్కడి నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీకాంత్ గెలుపుకు ప్రజా విజయమని నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించినందుకు జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలోని మునూడి బస్టాండ్ సెంటర్లో బాణసంచా కాల్చి స్వీట్లు పంచి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనకు ప్రజలు చెమరగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. పట్టభద్రులు సరైన నిర్ణయం ప్రకటించారని చెప్పారు. నగరంలోని 47వ డివిజన్తో పాటు మిగతా ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేశామని తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గణేష్ కుమార్, కల్వకుంట భాస్కర్, నీలిమ, సరోజనమ్మ, వినయ్ సింగ్, షేక్ ఏజజ్ రెహమాన్, తురక శ్రీనివాసులు, చంద్ర తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచెల శ్రీకాంత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నెల్లూరులోని 4వ క్లస్టర్ ఇన్ఛార్జి మేకల నరేంద్రరెడ్డి ఆధ్వర్యంలో 20వ డివిజన్ అధ్యక్షుడు దారా మల్లి నాయకత్వంలో బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. విద్యావంతుడు, మంచి వ్యక్తి అయిన కంచెల శ్రీకాంత్ గెలుపుతో వైసీపీలో భయం మొదలైందని మేకల నరేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు నవీన్, బాలసిద్ధ విజయకుమార్, నాగరాజు, సుబ్రహ్మణ్యం, మణికంఠ, రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం రూరల్ పరిధిలోని పారవోలు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భూగొడవలు, పాత కక్షల కారణంగానే ఓ వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేశాడు. పోలీసులు గ్రామస్థల వివరాల మేరకు వెంకటగిరి మండలం రూరల్ పరిధిలోని పారవోలు గ్రామానికి చెందిన దందోలు కృష్ణయ్య, తూపిలి సుబ్రహ్మణ్యం కుటుంబాల మధ్య గత కొంతకాలంగా భూ వివాదాలు, తగాదాలు జరుగుతూ ఉన్నాయి.
పారమలు గ్రామానికి గ్రామ పెద్దగా దందలు కృష్ణయ్య వ్యవహరించేవాడు. ఆ గ్రామంలో ఏమైనా చిన్నపాటి భూ తగాదాలు కుటుంబ సమస్యలు వచ్చినా ఇరువురితో మాట్లాడి పరిష్కరించేవాడు. అయితే తూపిలి సుబ్రహ్మణ్యం కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన భూమిని దందలు కృష్ణయ్య కుటుంబం ఆక్రమించిందని తమకు న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే ఆ గొడవని మనసులో పెట్టుకుని తూపిలి కుటుంబం ఆ ఊరు వదిలి గత 6 నెలలుగా వెంకటగిరి పట్టణంలో నివసిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం పారవోలు గ్రామ పెద్దలందరినీ కలిసి మద్యం తాగేందుకు తూపిలి సుబ్రహ్మణ్యం పిలిచాడని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో దందోలు సుబ్రహ్మణ్యం చేత పూటుగా మద్యం తాగించి ఎలాగైనా ఇతన్ని హత్య చేయాలని ప్లాన్ వేసుకున్నాడు. సరిగ్గా రాత్రి 10 గంటల సమయంలో మద్యం మత్తులో ఉన్న తూపిలి సుబ్రహ్మణ్యం నూతనంగా నిర్మిస్తున్న మహాలక్ష్మి ఆలయం వద్ద దందోలు కృష్ణయ్యని కత్తితో అతి కిరాతకంగా హత్య చేశాడని గ్రామస్తులు అంటున్నారు. అక్కడి నుంచి సుబ్రహ్మణ్యం పరారయ్యాడు. ఈ విషయాన్ని గ్రామస్తులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ జిలానీ బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో ఆ కుటుంబం బోరన విలపిస్తోంది. మృతుడు దందోలు కృష్ణయ్యకి 3 కుమారులున్నారు. 2వ కుమారుడు ఈశ్వరయ్య మాట్లాడుతూ తన తండ్రిని పాత కక్షలు మనసులో పెట్టుకుని అతని చేత ఫుల్ గా మద్యం తాగించి తూపిలి సుబ్రహ్మణ్యం హత్య చేశాడని తెలిపారు. నిందితుడు తూపిలి సుబ్రహ్మణ్యం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మన ఆయన్ని పాత కక్షల్లో పొలాల విషయాల్లో మంచిగా తీసుకొచ్చి ఇమా చేసి నైట్ ఇమా చంపేశారు. తండ్రి కేసులు తూపిలి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి గతంలో మాకు వాళ్ళకి మోదలేదు. పొలాల కాడ విషయంలో అయ్యి స్టేషన్ దాకా పోయాయి. స్టేషన్లో కూడా వాళ్ళ సర్వే నెంబర్ వేరు, మా సర్వే నెంబర్ వేరు. అడగడ క్లియర్ అయింది. అది మనసులో పెట్టుకొని ఈ మాదిరి కక్షా చింపులతో ఈ మాదిరి పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా సూలూరుపేట మున్సిపాలిటీ కంపుకొడుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీలో కొద్దిపాటి వర్షానికే రహదారులు అధ్వానంగా తయారవుతున్నాయి. సక్రమంగా పూడిక తీకపోవడంతో ప్రస్తుతం కురుస్తున్న చిరుజలలకే కాలువల నుండి రోడ్డుపైకి మురికి నీరు ప్రవహిస్తున్నాయి. దీంతో ఎక్కడ అంటువ్యాధులు ప్రబలతాయనని మున్సిపాలిటీ వాసులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. Thank you.
మైసూర్పేట పట్టణ మున్సిపాలిటీ అర్ధవార్షిక ఆస్తి పన్నుల వసూలుపై ఉన్న శ్రద్ధ పారిశుద్ధ్యంపై మున్సిపల్ అధికారులు చూపడం లేదంటూ పేటవాసులు ఆరోపిస్తున్నారు. కోట్లాది రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేస్తున్న మున్సిపాలిటీలో సమస్యలు తాండవం చేస్తున్నాయి. కాస్తంత వర్షపు జల్లుకే పేట రోడ్డులో మురికి నీరు నిండి రోడ్డుపైకి రావడంతో పాదచారులు వాహన చోదకులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. డ్రైనేజీ నీటితో పరిసరాలు కంపు కంపుగా మారాయి. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి సారించి నివారణ చర్యలు చేపట్టాలని సూలూరుపేట పట్టణ వాసులు కోరుతున్నారు. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూర్. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని సహకార బ్యాంకుల్లో బంగారు ఆభరణాలపై తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తున్నామని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈఓ చల్లా శంకర్ బాబు తెలిపారు. నెల్లూరు జిల్లా కలువాయి సొసైటీలో బంగారు ఆభరణాలపై రుణాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం సీఈఓ చల్లా శంకర్ బాబు మాట్లాడుతూ జిల్లాలోని 40 సొసైటీల్లో ముందుగా బంగారు ఆభరణాలపై రుణాలు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాలు, రైతు వికాస్ రుణాలతో పాటు ప్రభుత్వం కొత్తగా కిసాన్ ట్రాన్స్ అనే పథకం ప్రవేశపెట్టిందన్నారు. ఎరువులు చెల్లేందుకు ఈ స్కీమ్ ఏర్పాటు చేశారన్నారు. మండలాల్లోని గృహాలకు 12% వడ్డీతో 5 లక్షల వరకు, రూరల్ మండలాల్లోని గృహాలకు 10 లక్షల వరకు రుణాలు ఇస్తామని తెలిపారు. కిసాన్ చక్ర పథకం ద్వారా రైతులకు 4 చక్రాల వాహనాలు, 2 చక్ర వాహనాలకు కూడా లోన్లు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎంలు మధు, రమేష్, పదులుకూరు సహకార బ్యాంకు మేనేజర్ సాయి కేశవరావు, కలువాయి సొసైటీ చైర్మన్ సుబ్బరామిరెడ్డి, సీఈఓ సుదర్శన్ రైతులు పాల్గొన్నారు. బంగారు ఆభరణాలపై రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఇందులో భాగంగా 2022-23 సంవత్సరానికి మొత్తం మనం 80 సొసైటీల్లో 40 సొసైటీల్ని గోల్డ్ లోన్ స్టార్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మనము 25 సొసైటీల్లో బంగారు ఆభరణాల హామీపై రుణాలు మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు కలువాయి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శ్రీ సుబ్రహ్మరెడ్డి గారు అధ్యక్షతన ఈరోజు బంగారు ఆభరణాలపై రుణాల హామీపై మనము రుణాలు ఇవ్వడం సంతోషదాయకము. వీటితో పాటు మనం మామూలుగా స్వల్పకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, అదేవిధంగా రైతు వికాస్ రుణాలు, ఎస్టీఎస్ రుణాలు ప్రజెంట్ మనం ఇస్తున్నాము. వాటితో పాటు ఈ బంగారు ఆభరణాలపై రుణాలు, అదేవిధంగా కిసాన్ డ్రోన్స్ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నాము. అంటే పెస్టిసైడ్స్, ఎరువులు ఇవి చల్లడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక స్కీమ్ స్టార్ట్ చేస్తుంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా, దాన్ని కూడా మొదలు పెట్టబోతున్నాము. వీటితో పాటు మండల సెంటర్స్లో ముఖ్యంగా పెద్దగా ఉన్నటువంటి ఊళ్ళల్లో గృహాలపై తనఖాపై రుణాలు ఇవ్వడము 5 లక్షల వరకు ఇస్తున్నాము 12%తో. అదేవిధంగా గృహ నిర్మాణానికి కూడా మనం ఈ రూరల్ ఏరియాస్లో 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది, అది కూడా 12% వడ్డీతో ఇస్తున్నాము. వీటితో పాటు మనం సిహెచ్సి సెంటర్స్కి, అదేవిధంగా కిసాన్ చక్ర రుణాలని కూడా మొదలుపెట్టాము. కిసాన్ చక్ర అంటే రైతులకు ఆల్రెడీ మనం ఇస్తున్నటువంటి రుణాలతో పాటు అదే ఏదైనా సెక్యూరిటీ పెట్టుకొని మార్టగేజ్ చేసుకొని
టూ వీలర్ లోన్స్ కానీ అంటే ద్విచక్ర వాహనాలు కానీ అదేవిధంగా ఫోర్ వీలర్స్ కూడా ఇవ్వచ్చు. అవి కూడా ఆల్రెడీ మనం సొసైటీలకి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా రైతుకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను మనం ఒక చోట ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగిందని తెలియజేసుకుని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం. నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో జర్నలిస్టు స్పోర్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటును నిర్వహిస్తున్నట్లు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ తెలిపారు. స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిత్యం వార్తల సేకరణలో బిజీగా ఉండే జర్నలిస్టుల కోసం క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 12 టీములు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. గెలుపొందిన వారికి 3 బహుమతులు ఉంటాయన్నారు. అనంతరం సీనియర్ క్రీడాకారులు మలిరెడ్డి కోటారెడ్డి మాట్లాడుతూ ఎప్పుడు నువ్వా నేనా అని పోటీ పడే జర్నలిస్టులకు ఈ టోర్నమెంటులు ఎంతో దోహదపడతాయన్నారు. అలాగే ప్రతి జర్నలిస్టు క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సెట్నల్ సీఈఓ పుల్లయ్య, రాష్ట్ర చెస్ అసోసియేషన్ కార్యదర్శి సుమన్, జేసాఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కిషోర్, సునీల్, కార్యదర్శి నరేష్, మౌంట్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పుట్టసాం నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్కి ఈరోజు మన పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి సీఈఓ పుల్లయ్య గారికి, అలాగే రంజీ ట్రోఫీ ప్లేయర్ మన కోటన్న గారికి, అలాగే మౌంట్ బ్యాటన్ గారికి, మన సుమన్ గారికి, అలాగే నరేష్ గారికి, జిల్లా శాఖ అధ్యక్షులు సోదరులు కిషోర్ గారికి వేదిక ముందు ఉన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా. శాఖ ఆధ్వర్యంలో గత సంవత్సరం కూడా ఒక అద్భుతమైనటువంటి టోర్నమెంటు మనందరం కూడా నిర్వహించుకున్నాం, మీకు కూడా తెలుసు ఆ విషయం. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ నెల 23, 24, 25 తారీఖుల్లో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉమ్మడి పుట్టసాం నెల్లూరు జిల్లా జేసాప్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహించబోతా ఉన్నారు. అందులో 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 10 టీములు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి స్టాఫర్స్కి సంబంధించినటువంటి ఒక టీము, అలాగే ఫోటో కెమెరామ్యాన్స్ అందరికీ కలిపినటువంటి ఒక టీము, అంటే 12 టీములు 3 రోజుల పాటు నాకౌట్ పద్ధతిలో జరుగుతున్నటువంటి టోర్నమెంట్కి అందరూ కూడా పాల్గొనాలని, ఆ యొక్క కార్యక్రమంలో ఏదైతే మన జర్నలిస్ట్కి సంబంధించి నిరంతరం వార్తల సేకరణలో ఇటు కుటుంబానికి కానీ వారికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి కానీ ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా నిరంతరం వార్తల సేకరణలో తలమునకలైపోయి ఆ వార్తల్ని ఇవ్వడంతో పాటు మళ్ళీ పక్క రోజు ఏ విధంగా వచ్చాయని చూసి ఆనందించుకోవడం తప్ప ఎక్కడా కూడా మీకంటూ మీ ఆరోగ్యానికి సంబంధించి కానీ మీ కుటుంబాలకు సంబంధించి కానీ తగిన ప్రాధాన్యత ఉండడం లేదనే ఒక ఆలోచనతోటే ఈరోజు ఎక్కడా లేనటువంటి విధంగా ఒక అసోసియేషను స్పోర్ట్స్ కోసంగానే ఉన్నది ఒక జర్నలిస్ట్ అసోసియేషన్కి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ కుటుంబాలు కూడా బాగుండాలి. ఆ కుటుంబాలు బాగుండాలి అంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే గ్రౌండ్స్లో ఈ యొక్క క్రీడా మైదానాలకి మీరందరూ కానీ నిరంతరం వస్తూ ఉంటే ఆ రావడానికి ప్రక్రియలో భాగంగానే ఈ యొక్క టోర్నమెంట్స్ అని నిర్వహిస్తూ ఉంది జేసాప్. మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా కూడా వచ్చి పాల్గొని ఆ యొక్క జరుగుతున్నటువంటి ఆ 3 రోజుల పాటు ఈ యొక్క క్రీడల్ని అందరూ ఆస్వాదించి తద్వారా ఈ యొక్క టోర్నమెంట్ సక్సెస్ చేయాలని చెప్పి. నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపాలెం మండలం జొన్నవాడ వద్ద ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి యాచకుడై ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పంచాయతీ సిబ్బంది మృతదేహాన్ని అక్కడి నుండి తీసుకెళ్లారు.
మరిపాడు మండలం నందవరం వద్ద ఉదయగిరి ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామానాయుడుపల్లి నుండి ఆత్మకూరు వైపు వెళుతున్న కారుని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడగా కారు స్వల్పంగా దెబ్బతింది. నందవరం నుండి ఉదయగిరి వరకు సింగిల్ రోడ్డు కావడంతో ఇలా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ ప్రభుత్వ కార్యాలయంలో విధులంటే ఎందుకో అందరూ వెనుకడుకేస్తున్నారు. పోస్టింగ్ వేయించుకునేందుకు ఎవరూ సాహసించడం లేదు. ఒకవేళ ఉద్యోగ బాధ్యతలు చేపట్టినా ఎక్కువ రోజులు విధులు నిర్వహించలేకపోతున్నారు. ఏదో ఒక కారణంతో సెలవు పెట్టడమో లేక టైం బాగోలేక సస్పెండ్ కావడం జరుగుతోంది. ఇంతకీ అంత ఇబ్బందికరమైన ఆ ప్రభుత్వ కార్యాలయం ఏమిటి? అక్కడ పోస్టింగ్ అంటే అధికారులు ఎందుకు వెనకడుగేస్తున్నారో ఓ లుక్ వేద్దాం రండి మరి. నెల్లూరు జిల్లాలో అత్యంత ప్రకృతి సహజ సంపద కలిగి ప్రజలతో రద్దీగా ఉండే మండలం అది. రెవెన్యూ పరంగా అధిక వనరులున్న మండలం కూడా అదే. ఏదంటారా, అదేనండి మన బుచ్చిరెడ్డిపాలెం మండలం. ఇక్కడ పట్టిందంతా బంగారమే, దానికి తగ్గట్లు రాజకీయ ప్రభావం కూడా ఎక్కువే. అలాంటి మండలంలో రెవెన్యూ అధికారి విధులు అత్యంత కీలకం. కానీ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో దాదాపు 1.5 నెలల నుంచి తహసీల్దార్ విధుల్లో లేరు. ఏమైందో ఏమో కానీ ఈ మండలానికి పోస్టింగ్ అంటేనే ముఖం చాటేస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలానికి పోస్టింగ్ వేయించుకోవాలంటే గతంలో ఎలాగైనా అధికారులు ముందుకొచ్చేవారు. కానీ నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎవరు కూడా ఆసక్తి చూపడం లేదు. దీంతో ప్రజల సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న తహసీల్దార్ ప్రమీల రెవెన్యూ మాయాజాలంతో సస్పెండ్ అయ్యారు. అనంతరం కలువాయి తహసీల్దార్ గా పనిచేస్తున్న సోమ్ల నాయక్ ను బుచ్చి తహసీల్దార్ గా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ఆయనకు అధికార పార్టీ నేతల నుండి కూడా గ్రీన్ సిగ్నల్ లేకనో లేదా మరో ఇతర కారణమో ఆయన నేటికీ బాధ్యతలు చేపట్టలేదు. అధికార పార్టీ నేతలు చెప్పిన మాట వినడం లేదనే ఇక్కడ అధికారులు నిలబడలేకపోతున్నారని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికి ఇప్పటికీ 1.5 నెల పూర్తి కావస్తున్నా బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ బాధ్యత మాత్రం ఎవరూ భర్తీ చేయలేదు. ఇదిలా ఉంటే గతంలో ఇక్కడ తహసీల్దార్ గా పనిచేసిన చొప్ప రవీంద్రబాబు, షఫీ మాలిక్, హమీద్ విధుల విషయంలో ఎక్కడా రాజీ పడేవారు కాదంటున్నారు ప్రజలు. అప్పటి అధికారుల పనితీరుపై బుచ్చి మండలం నీటి తీరువాయి బకాయిలు రాబడడంలో జిల్లాలోని ఆ మండలాన్ని ప్రథమ స్థాయిలో నిలిపారు. అనంతరం వచ్చిన అధికారుల హయాంలో వీఆర్ఓతో మొదలు డీటీ వరకు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తహసీల్దార్ ప్రమీలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రస్తుతం పోవూరు తహసీల్దారు ఇన్ఛార్జిగా బుచ్చిరెడ్డిపాలెం మండలం తహసీల్దార్ గా ఉన్నారు. అయితే నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే బుచ్చిరెడ్డిపాలెం మండలానికి శాశ్వత తహసీల్దార్ ను నియమించాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలానికి
తహసీల్దార్ ప్రమీలా గారు ఇక్కడి నుంచి మారిపోయి 1.5 నెలలుగా అవస్థా ఉన్నా ఇంతవరకు పర్మనెంట్ తహసీల్దార్ని వేగిపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రజలకి నిత్యం కొన్ని వందల మంది తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు అనేక సమస్యల మీద బుచ్చులో చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు పడకేస్తున్నాయి 5 మండలాలకు నీళ్ళు అందించేటటువంటి కనిగిరి చెరువు ఆ కట్టని గ్రావిల్ మాఫియా దొంగలిస్తూ ఉన్నా కానీ ప్రజలందరూ 5 మండలాల ప్రజలు ఇదేందా అని చెప్పి అధికారుల చుట్టూ తిరుగుతా ఉన్న చర్యలు తీసుకునే దానికి ఇక్కడ పర్మనెంట్ తహసీల్దార్ గారు లేరు అదేవిధంగా చేపల గుంటలు క్యాట్ ఫిష్కి కోళ్ళ వ్యర్థాలు వేస్ట్లు తరలిస్తూ ఈ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయి ప్రజలు చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తహసీల్దార్కి విన్నవిచ్చుకునే చర్యలు తీసుకోవాలన్నా కానీ పర్మనెంట్ తహసీల్దారు లేకపోవడం బాధాకరం అంతేకాకుండా రహదారికి వెంట ఆనుకొనే ఇటుకరాయి బట్టీలు దుమ్ము ధూళి వాహన చోదకుల కళ్ళల్లో పడి యాక్సిడెంట్లకు గురవుతున్నా కానీ చర్యలు తీసుకోవడానికి ఇక్కడ పర్మనెంట్ తహసీల్దారు లేరు అంతేకాదు రైతులకి డాటెడ్ పొలాలు ఇంకా సమస్య ఉంది మొన్న రీసర్వే చేసిన దాంట్లో చాలా అవకతవకలు జరిగి ఈ రైతుల పొలాలు తక్కువ ఎక్కువలు జరుగున్నాయి దాని మీద యాక్షన్ తీసుకోవాలన్నా కానీ పర్మనెంట్ తహసీల్దారు లేరు చాలా ఆలస్యం అవుతూ ఉంది కాబట్టి వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఇక్కడ పర్మనెంట్ తహసీల్దారిని వేయాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరుకుంటా ఉన్నాం అంతేకాకుండా తహసీల్దార్ గారి గారిని కూడా స్వేచ్ఛగా వదిలితేనే ఇక్కడ ప్రజలకి న్యాయం జరుగుతుంది తహసీల్దార్ గారి చేతులు కట్టేసి ఇక్కడ పనిచేయమంటే మాత్రం తహసీల్దార్ గారులు కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటేనే సుముఖత వ్యక్తం చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి అధికారులను ఫ్రీగా వదిలేస్తేనే ఇక్కడ ప్రజలకు న్యాయం జరగద్ది వెంటనే బుచ్చిరెడ్డిపల్లి మండలానికి తహసీల్దార్ గారిని వేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం.